कंबाल जोगल गारू डॉक्टर अंबेडकर स्टैच्यू में ओके अनिल कुमार धन्यवाद अध्यक्ष अध्यक्ष अंबेडकर गारी विग्रह विषय में एवरकी चित्तशुद्धि अने विषयानी मंत्री गारू स्पष्ट चेप्पार अध्यक्ष अध्यक्ष अंबेडकर गारू चूपिन दारिलो निजंगा नडुस्तुन्न प्रभुत्वं जगन मोहन रेड्डी गारी प्रभुत्वं चेप्पि मनंदरं कूडा भावించాలి अध्यक्ष एंदुकंटे अध्यक्ष गत 5 संवत्सराल्लो अंतकु मुंदु अंबेडकर गारी विग्रहान्नि स्थापिस्तानि अनि चेप्पि मभ्य पेट्टि एन्नो मातलु चेप्पि आ रोजुन अध्यक्ष एंदुकु अंबेडकर गारी विग्रहान्नि स्थापिंचलेदु अनि चेप्पि अडिगिते इप्पुडु समाधानं चेप्पिनटुवंटि मंत्री गारिनि कूडा अरेस्ट चेसिन परिस्थितुलनि कूडा मेमु चूसां अध्यक्ष कानी अध्यक्ष जगन मोहन रेड्डी गारु चित्तशुद्धि तो ई रोजु विजयवाड़ नडिबड्डलो डाक्टर बीआर अंबेडकर गारु विग्रहान्नि ई रोजु स्थापिंचि अदि आ पीडब्ल्यूडी ग्राउंड्स लो स्थापिंचडं अदि ओक निबद्धतकु निदर्शनं अनि चेप्पि ई संदर्भंगा मनवि चेस्ता उन्नां अध्यक्ष ఎందుకంటే అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ముందుకు తీసుకురావాలి ఈ సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ ఆర్థికంగా సామాజికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భావించారో ఆ విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ముందు విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి అనే ఆలోచనతోటి ఈరోజు విద్యా రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంత్రి గారిని ఇంకొక విషయం అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎప్పుడు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష గొల్లబాబురావు గారు కంబాల జోగల్ గారు అధ్యక్ష మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా మన దేశానికి ఒక పెద్ద రాజ్యాన్ని రాసి అన్ని వర్గాల వారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఈ రోజు పరిచయం ఉన్నారంటే ఆయన రాసిన రాజ్యాంగ అధ్యక్ష ఆయన చదువులో కూడా అప్పట్లో ఎంఏ పిహెచ్డి డిఎస్సి డిలిట్ ఎల్ఎల్డి జేపీ బారట్ల చదువుకున్న గొప్ప వ్యక్తి అధ్యక్ష అటువంటి మహానుభావుడికి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు అధ్యక్ష వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరుగుతుంది అధ్యక్ష శాంతి భద్రతలు కానీ అలాగే అవినీతిని పరిపాలన జరుగుతుంది అధ్యక్ష గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన అధ్యక్ష ముఖ్యంగా విద్య కోసం ఆయన రాజ్యాంగంలో చూసిన ప్రకారం అయితే విద్య వైద్యం అలాగే ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలనే ఆలోచన అది ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అధ్యక్ష జగనన్న గోరుముద్ద నుంచి జగనన్న విద్యా కానుక జగనన్న అమ్మఒడి వసతి దీవెన విదేశీ విద్యా విధానం ఈ విధంగా చదువుకోవడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న మంచి పరిపాలన అధ్యక్ష ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీధి రైతులు నేను చదువుకొని అంత చదువు చదివి రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన మంచి పనులకి ఈరోజు ఈ ప్రభుత్వం గుర్తిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు జీవాడ నడిబొడ్డున ఆయనకి కంచు విగ్రహాన్ని ఈరోజు కంచుని సేకరించడం కానీ సుమారు 70 కోట్లు పైన ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే విగ్రహ ఏర్పాటు పురోగతిలో ఉంది విగ్రహ ఫ్యాబ్రికేషన్ పని పూర్తిగతిలో ఉంది అధ్యక్ష అన్ని విధాలుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఇది గొప్ప విషయం అధ్యక్ష ఎందుకంటే ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగ రాసిన ఒక గొప్ప వ్యక్తికి ఈరోజు మనందరం కూడా ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఉన్నాం అధ్యక్ష కాబట్టి గత ప్రభుత్వానికి వారు ఏమీ చేయలేదు అధ్యక్ష మాటలు చెప్తారు తప్ప
బడుగు బలహీన వర్గాల పట్ల కానీ ఒక గొప్ప వ్యక్తి కోసం కూడా ఏమీ చేయలేదు అధ్యక్ష. అలాంటిది ఈరోజు విజయవాడలో నడిబొడ్డున 268 కోట్ల ఖర్చు సుమారు ఖర్చుతో ఈరోజు విగ్రహం కట్టడం 125 అడుగులు విగ్రహం కట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రభుత్వంలో ఇదే పూర్తి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పేరుండి పెద్ద అధ్యక్ష. ఈ విధంగా